ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ओम शिवो नाम रूपाभ्याम या देवी सर्वमंगलातयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम् शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये. स्वामी, इक ये आटंकं लेकुंडा नाकु अक्षय की पेल्ली जरिगिपोवाली. हे संध्या, ना अदृष्टानि नुव्वु लाक्कोनि ओ तेग संबरपड़िपोतुन्नाव कदा. ఈ రోజు అక్షయ్ తనకు తెలియకుండానే నా మెళ్ళ తాళి కట్టబోతున్నాడు. యాండి, పూజ పూర్తయిపోగానే ప్రసాదం తీసుకుని వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ ఉండటం నా వల్ల కాదు. సరే రేణుక, పూజ అయ్యేంత వరకన్నా కాస్త ఓపిక పట్టవే, నేనున్నాగా చూసుకుంటాలే. తదేవ లగ్నం సుజనందదేవ తారాబలం చంద్ర బలందదేవ విద్యాబలందయ బలందదేవ లక్ష్మీపతే దేంగ్రీగం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనై యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. స్వామివారికి హారతి ఇద్దాం లేవండి. ओम सम्राजंज विराजंजाभिश्रेर्याचनो गृहे लक्ष्मी राष्ट्रस्यामकेतयामासुगुन्द्रजांसेमानोहिंसेज्जातवेदो गामश्वम्भृशं जगतोऽभिव्रतघ्नागहि श्रीयामापरिपातयानन्दकर्पूरमङ्गलदिव्यनीराजनन्दर्शयामि. यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवाणि तिर्मतिर्मम स्मृते सकल कल्याण भाजनै यत्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिं. लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः. స్వామివారికి దండలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మీకు కోరికలు ఏమైనా ఉంటే కోరుకోండి. నా కొడుకు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తండ్రి. నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టే సమయం వచ్చేసింది అల్లుడు బాబు. రంగారావు గారు, ఇదిగోండి వెళ్ళి వేయండి. అక్షయ్ బాబు తీసుకోండి. స్వామివారి ముందు అక్షయ్ బాబు నా కూతురు మెళ్ళో బాజా భజంత్రీల సాక్షిగా మెళ్ళో దండె వేశాడు కదమ్మా, పెళ్ళి అయిపోయినట్టే కదా. మెడలో దండ పడినంత మాత్రాన పెళ్లి జరిగినట్ట ఆనందరావు? అంటే ఆ దండలో తాళి నేనే పెట్టాను, అది దాన్ని మెళ్ళో వేశాడు. మీకు పిచ్చి పిచ్చిగా ఉందా? మాకేమీ కళ్ళు పోలేదు, బానే కనపడుతున్నాయి. అక్షయ్ దీపం మెళ్ళో తాళి కట్టడం ఏంటి? అనుకోకుండా తన చేతిలో నుంచి దీపం మెళ్ళో పడిందంతే. నువ్వు ఆపరా.
ఆ దండనే తాళి అనుకొని ఆనందపడిపోతున్నట్టున్నారు. కరెక్ట్ గా చెప్పావు సంధ్య. ఆ పూల దండనే తాళి అని నేను నా కూతురు అనుకోవట్లేదు కదా. ఆ దండలోనే పవిత్రమైన మంగళసూత్రం ఉంది కాబట్టి. ఆనందరావు ఏటను అనేది అమ్మా దీప, మీ అత్తయ్య గారికి నమ్మకం కుదిరినట్టు లేదమ్మా. ఒకసారి అక్షయ్ని మెళ్ళో వేసిన పూలదండలో తాళి అందరికీ చూపించి తల్లి ఒకసారి. నువ్వు చేసిన మోసం కంటే ఇదేం పెద్ద మోసం కాదే. నా కొడుకుని ప్రేమించినట్టుగా నటించి అవసరాలకు వాడుకొని లాటరీ తగిలినట్టుగా ఇంద్రాణి గారి సంబంధం తగలగానే నా కొడుకుని వెర్రోణ్ణి చేసి ఈ ఇంటి కోడలు అవ్వడానికి రెడీ అయిపోయావే. ఆ ఇంద్రానికి సమ విద్యైన ఈ ఆనందరావుని తక్కువ అంచనా వేశావు సంధ్య. అందుకే మోసం చేసే మిమ్మల్ని మోసంతోనే దెబ్బ కొట్టి అక్షయ్ బాబుని నా కూతురికిచ్చి పెళ్లి చేశాను. అంకల్, మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, మంచిగా మారినట్టు మమ్మల్ని నమ్మించి ఇంత కుట్ర చేస్తారా? నువ్వు చాలా మంచోడు అక్షయ్ బాబు. మోసం చేయాలని నేనెప్పుడూ అనుకోలేదే. అదిగో నీ పిన్నిగారే నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. చివరిదాకా నీకు దీపకి పెళ్లి జరిపిస్తానని చెప్పి నా కూతురు గుండెల నిండా ఆశలు నింపుకున్నాక చివరికి సంధ్యని ఇంటి కోడలుగా చేసుకోబోతున్నానని చెప్పి నా గుండెలు పగిలేలా చేశారు. ఆ క్షణం నుండి ఎలాగైనా నీకు దీపకు పెళ్లి జరిపించి ఇంద్రాణి గారి మీద కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈరోజుతో అది తీరిపోయింది బాబు. ఏంటండి మీరు చేసేది? మన దీప జీవితం సర్వనాశనం చేశారు రేణుక వాళ్ళు. రంగారావు బాబాయ్ గారు, నేను ఆ రోజు ఈ ఆనందరావుని చంపేద్దామనుకుంటే మీరే అడ్డుపడ్డారు. చూసారా, నమ్మి పూజకు పిలిస్తే ఎంత ద్రోహం చేశాడో. తన కూతురి గుండెల మీద తాళ్ళు పట్టం కోసం నా గుండెల్లో పొడిచాడు. ఇప్పుడు ఏం చేయమంటారో మీరే చెప్పండి బాబాయ్. ఆనందరావు, ఏంటి నువ్వు చేసింది? మన మధ్య గొడవలు ఉండకూడదని నేను సంధి కుదిరిస్తే మళ్ళీ ఈ కుటుంబాన్ని ఎలా మోసం చేయాలనిపించింది? వాళ్ళు మాకు చేసిన అన్యాయం గురించి మీకు పూర్తిగా తెలియదు రంగారావు గారు. నేను చచ్చినా కూడా ఆ గాయం మానిపోదు. ఈ పెళ్లి జరిపిస్తేనే నాకు మనశ్శాంతి, అందుకే ఈ పెళ్లి జరిపించాను. అన్నయ్య చేతిలో నుంచి అనుకోకుండా దీపమెళ్ళో దండపడితే పెళ్లి జరిగిపోయినట్టేనా? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళమ్మా. పడింది దండ కాదు తాళి అని మీ కళ్ళకు చూపించినా ఇంకా అర్థం కాలేదా శాంభవి వదిన? పంతులు గారు మీరే చెప్పండి, అక్షయ్ చేతుల మీదుగా పూలదండలోని తాళి నా కూతురు మెళ్ళో పడింది కదా, పెళ్లి జరిగినట్టే కదా. పర్వాలేదు చెప్పండి పంతులు గారు. పెళ్లి జరిగిపోయినట్టేనండి. అమ్మాయి అబ్బాయి ఒకరి చేయి ఒకరు పట్టుకుంటేనే పాణిగ్రహణం జరిగింది అంటారు. ఇక్కడ అక్షయ్ బాబు అది స్వామివారికి పూజలు చేస్తున్న శుభ గడియలోనే దీపమెళ్ళో పూలదండ వేశాడు. మంచి ముహూర్తానికే కదా పెళ్లి జరిగింది. ఏంటి జరిగిపోయేది? నా అక్షయ్ని దీప తన్నుకుపోవాలని చూస్తే
చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? మిమ్మల్ని చంపి పాతేసైనా ఆ తాళి తీసేస్తాను. మా అత్తయ్య వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను. ఆ రోజు గుడిలో మిమ్మల్ని చూసి బెదిరిపోయాను గాని ఇక్కడ మీ అంతు చూస్తాను. దీపా, ఆ తాళి తీసి ఇటివ్వు. మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నేను ఇంటి కోడల్ని, అక్షయ్కి భార్యని,